నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహేశ్వరంలో జరిగిన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో కలిసి పాల్గొన్న విద్యాశాఖ మంత్రి, వజ్రోత్సవాల కమిటీ రాష్ట్ర సభ్యురాలు, జిల్లా కమిటీ చైర్పర్సన్ సబిత ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఎన్నటికీ గుర్తుండేలా ఘనంగా సంబరాలు జరిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కేశవరావు నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ వేసి 15 రోజుల పాటు ఉత్సవాలు జరిపేలా కార్యాచరణ ప్రకటించారని అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని, మన దేశ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలన్నారు. మన రాష్ట్రంలో 20 లక్షల జెండాలు మన చేనేత బిడ్డలు తయారు చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి ముందు జెండాలు ఎగరవేసి జాతీయ స్ఫూర్తి చాటాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగే వన మహోత్సవం, ఎల్లుండి ఫ్రీడమ్ రన్ను గ్రామ స్థాయిలో నిర్వహించాలని, 12న జరిగే జాతీయ రక్షాబంధన్ ఒకే దగ్గర 75 మంది చొప్పున స్వయం సహాయక సంఘాల మహిళలు కలిసి ఘనంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంతో గొప్పగా జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరితో నింపేలా తీసిన గాంధీజీ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. ఇంట్లో ఉన్న నేనైతే జాతీయ గీతం పాడతాను, మా ఆవిడ వంట చేస్తా పర్లేదు అని కాదు, వాళ్ళని కూడా కనీసం ఇన్వాల్వ్ చేయండి, చెప్పండి 10 నిమిషాలు తల్లిలో కూడా దండం పెట్టాలి. లేకపోతే నేనైతే కొడుతున్నా మేడం, నేనైతే వీడియో తీసినా మీకు పెట్టేస్తున్నట్టే కుదరదు. మీ ఆవిడ మీ పిల్లలు అందరితో కూడా కనిపించాలి నాకు. కాబట్టి దయచేసి ఎక్కడున్నారు అక్కడ గ్రూప్ విలేజ్ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మంచి అవకాశం ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడానికి అనేది మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇంకా ఫ్రీడమ్ కప్ కానీ ఇవన్నీ ఉన్నాయి, క్రాకర్ సంబంధించి ఒక రోజు ఇచ్చున్నాం డేట్ ఐ థింక్ 14 నాడు క్రాకర్స్ ఈవినింగ్ కాల్చాలి అనేది ఇచ్చున్నాం. మీరు మేము వస్తేనే 10,000 20,000 పెట్టి పెద్ద ఎత్తున క్రాకర్స్ కాలుస్తారు, కానీ ఈరోజు నేనేమంటే 14 రోజు మీరు మీ ఊళ్ళో అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి కొంచెం పెద్ద ఎత్తున క్రాకర్స్ గౌరవ సర్పంచ్ చొరవ తీసుకొని క్రాకర్స్ కాల్చేది, బెలూన్ సీట్ చేయడం వదిలిపెట్టేది, ఇదంతా కూడా మన ఊర్లో మళ్ళీ అందరిని ఒకదాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుందాం, పండగలాగా చేసుకుందాం. 15 రోజులు మనకి ఇంకా ఏమీ లేదు, మన ఇంట్లో పండగ, మన ఇంట్లో పెళ్లి ఉంది అన్నట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ పెద్దలు కేశవరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. డెఫినెట్ గా మహేశ్వరానికి మీకు ఏదో సంబంధం ఉంది, సో మీరు మీకు మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను కదా, ఎందుకంటే మా పెద్దగా చెప్తున్నాను కదా, ఎందుకంటే మా పెద్దగా మాకందరికి పెద్దగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ మేమందరం కూడా అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాం. మీకు మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. మా వాళ్ళ అదృష్టం అంటే ఈరోజు మీరు సీఎస్ గారు రావడం అనేది మా వాళ్ళ అదృష్టం అంటే, దీంతో మా వాళ్ళకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. తప్పకుండా కింది వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ప్రతి స్టూడెంట్ ని, ప్రతి యంగ్స్టర్స్ ని గ్రామాలలో ఈ మధ్య యువజన సంఘాలు వదిలేస్తున్నాం. మీరు అట్లా కాదు, ఈ కార్యక్రమంలో దయచేసి వాళ్ళని పార్టిసిపేట్ చేయండి, పిలవండి, పిలిచి వాళ్ళని కూడా ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయాలని కూడా మరొకసారి మీకు అందరికి మనవి చేస్తూ, మహిళా సంఘాలు బాగా యాక్టివ్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరొకసారి పెద్ద ఎత్తున తీసుకొని ఈ 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో మనం అప్పుడైతే పార్టిసిపేట్ చేయలేకపోయినాం 75 సంవత్సరాలు.